స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారు. డబ్బు పిచ్చి మనుషులను హంతకులను కూడా చేస్తుంది. కానీ ఓసారి హత్య చేసి జైలుకి వెళితే జీవితం ఎంత దుర్భరం అనేది అనుభవిస్తే కానీ తెలియదు. కానీ అంత ఆలోచన ఉంటే అసలు ఈ నేరమే చేరే కదా. హయత్ నగర్లోని ఓ ఇద్దరు ప్రేమికులు ముందు అనైతిక సంబంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత డబ్బు కోసం హత్య చేశారు. హైదరాబాద్ హయత్ నగర్లో 82 ఏళ్ల వృద్ధురాలు సమ్రెడ్డి సత్యమ్మ హత్యను పోలీసులు ఛేదించారు. సత్యమ్మ పెద్ద కొడుకు బాలరెడ్డి వనస్థలీపురంలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. చిన్న కొడుకు గోపాలరెడ్డి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. అయితే తొర్రూరు గ్రామంలోని ఇంట్లో సత్యమ్మ ఒంటరిగా ఉంటోంది. ఈమె భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. అయితే తోడుగా ఉంటుందని కొన్నాళ్ల క్రితం గుండపాటి లలిత అనే యువతికి గదిని అద్దెకి ఇచ్చింది సత్యమ్మ. తాను ఒంటరిగా ఉండడం ఇబ్బందిగా ఉంది, దీంతో తాను కూలి పని చేసుకుంటూ ఉంటానని బ్రతిమలాడడంతో గదిని అద్దెకిచ్చారు సత్యమ్మ. ఆ తర్వాత సత్యమ్మతో కలిసి లలిత బాగానే ఉండేది. లలిత వయసు 34 ఏళ్ళు. ఈమెది మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం. కూలి పనులు చేసుకుంటూ ఉండేది. సత్యమ్మతో నమ్మకంగా మెలిగేది. ఇద్దరూ బాగానే ఉండేవారు. లలితకు కూడా సత్యమ్మ సాయంగా ఉండేది. పని లేనప్పుడు ఇద్దరూ ఒకే చోట ఉండేవారు. అయితే 34 ఏళ్ల లలితకు 28 ఏళ్ల ఎండ్ల రాకేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇతనిది నారాయణపేట జిల్లా దామర్గిద్ద. ఈ రాకేష్ సత్యమ్మ ఇంటికి ఎదురుగా ఉన్న తన అన్న చంద్రశేఖర్ ఇంట్లో ఉండేవాడు. అది నిర్మాణంలో ఉన్న ఇల్లు. అయితే ఆ ఇంట్లో ఉంటూ ఓ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చూసుకున్నాడు. అయితే ఆ నిర్మాణం దగ్గర ఇంట్లోకి వచ్చేది లలిత. అప్పుడే రాకేష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో వారి పరిచయం కాస్త ఆ తర్వాత అక్రమ బంధానికి దారితీసింది. లలితతో కలిసి ఎక్కువగా గడిపేవాడు రాజేష్. ఆ తర్వాత లలిత, రాకేష్లు సత్యమ్మ ఇంట్లోని గదులను ఎక్కువగా గడిపేవారు. కొన్నాళ్లకు సత్యమ్మకు రాకేష్తో కూడా పరిచయం ఏర్పడింది. ఆమెకు చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టేవాడు. నమ్మకంగా ఉండడంతో వారిద్దరినీ ఆమె బలంగా నమ్మింది. మరోవైపు లలిత, రాకేష్లు అక్రమ బంధం కొనసాగిస్తూ సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ తాను ఊరెళ్ళినా కూడా ఫోన్లో ఎప్పుడూ టచ్లో ఉండేవాడు రాకేష్. ఇటు లలిత కూడా ఫోన్లో టచ్లో ఉండేది. మళ్లీ సిటీకి వచ్చి ఒకే గదిలో ఎంజాయ్ చేసేవారు. ఇలా వృద్ధురాలైన సత్యమ్మకు కూడా దగ్గరయ్యారు. అయితే రోజువారీ పరిచయంతో లలిత, రాకేష్లు వృద్ధురాలి దగ్గర భారీగా బంగారు నగలు ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత దోచుకోవడానికి పక్కాగా ప్లాన్ చేశారు. అయితే వీళ్ళు ప్లాన్ చేసే సమయానికి తన చిన్న కూతురు దగ్గరకు వెళ్లి 8 రోజుల పాటు బొలారంలో గడిపింది సత్యమ్మ. ఆ తర్వాత తన పెద్ద కొడుకు బాలరెడ్డి వియంకుడైన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూతురు పెళ్లికి శంషాబాద్కు వెళ్లారు. ఆ తర్వాత పెళ్లి నుంచి డైరెక్ట్గా తన కొడుకుతో పాటే వనస్థలీపురం వచ్చేసింది సత్యమ్మ. ఆ మరునాడు ఉదయం ఇల్లంతా దుమ్ము పట్టి ఉందని తొర్రూరులోని తన ఇంటికి వచ్చేసింది. అయితే ఊరెళ్లేటప్పుడు ఒంటిపై భారీగా నగలు అలంకరించుకుని వెళ్ళింది సత్యమ్మ. దీంతో వారికి మరింత ఆశ పుట్టింది. అయితే జూన్ 4వ తేదీన 6 బయట కూర్చుంది సత్యమ్మ. ఆమెను లలిత మాటల్లో పెట్టింది. దీంతో మెల్లిగా రాకేష్ ఆమె ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. సత్యమ్మ గేటు వైపు నిలబడి ఉంది. ఇక రాకేష్ ఇంట్లోకి వెళ్లి వెనుక వైపు నక్కాడు. ఎప్పుడైతే చీకట పడిందని సత్యమ్మ ఇంట్లోకి వెళ్ళిందో అది రాకేష్ గమనించాడు. ఆమె తన బెడ్రూంలోకి వెళ్లి పడుకుంది. కానీ బెడ్రూమ్ లోపల నుంచి గడియ పెట్టుకోలేదు. ఆ తర్వాత చిన్నగా రాకేష్ వచ్చి ముందు డోర్ తలుపు తీయడంతో లలిత కూడా జత కలిసింది. నిద్రపోతున్న సత్యమ్మ ముఖంపై రాకేష్ దిండిపెట్టి బలంగా అదిమేశాడు. అప్పుడు లలిత వృద్ధురాలైన సత్యమ్మ కాళ్ళను గట్టిగా పట్టుకుంది. కాసేపటికే ప్రాణం పోయిందని గ్రహించి ఇల్లంతా బంగారం డబ్బు కోసం వెతకడం మొదలుపెట్టారు. దాదాపుగా 23 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వాటిలో 2 వరుసల గొలుసుతో పాటు కడియం, బంగారు గాజులు, ఉంగరాలు, ఇతర నగలు ఉన్నాయి. పక్కనే ఉన్న అల్మారాలో మరికొంత బంగారు నగలు కూడా ఉన్నా వాటిని ముట్టుకోలేదు. వాటిని దోచుకున్న తర్వాత ఇద్దరు పరారైపోయారు. మరునాడు ఉదయం 10 గంటలైనా సత్యమ్మ బయటకు రాకపోవడంతో పక్కింట్లో ఉండే మహిళ తన కూతురును నాయనమ్మ కనిపించిందా అని అడిగింది. నాకు కనిపించలేదని చెప్పడంతో వెళ్లి చూసిరమ్మని చెప్పింది. బాలిక వెళ్లి చూడగా తలుపును నెట్టగానే ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత బెడ్రూంలో వృద్ధురాలు విగత జీవిగా పడి ఉండడంతో భయంతో బయటకు వచ్చి తల్లికి చెప్పింది ఆ బాలిక. ఆ తర్వాత సత్యమ్మ కొడుకుకు ఇతరులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. తలుపులన్నీ తెరిచే ఉండడంతో ఇది ముందుగానే హత్యగా భావించారు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంట్లో ఉంటున్న లలిత గురించి పోలీసులు వెతికారు. కానీ ఆమె కనిపించలేదు. ఆమెతో పాటు రాకేష్ కూడా సన్నిహితంగా ఉంటున్నాడని పోలీసులకు తెలియడంతో ప్రత్యేక బృందాలు వారి కోసం వెంటాడాయి. కేవలం 4 గంటల్లోనే వారిని పట్టుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంగారం దోచుకునేందుకు హత్య చేశామని ఒప్పుకున్నారు నిందితులు. చుట్టుపక్కల అందరితో బాగా ఉండే సత్యమ్మ హత్యకు గురైందంటే స్థానికులు నమ్మలేకపోయారు.
ఎవరికేం జరిగినా కూడా వెళ్ళి చూసి పలకరించి వచ్చేవారు ఆమె. అందరితోనూ కలుపుగోలుగా ఉండేది సత్యమ్మ, కానీ తోడుగా ఉంటుందని నమ్మి లలితకు గదిని అద్దెకిస్తే ఆమె ఏకంగా ప్రాణం తీసి బంగారు గొలుసులో ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు జైల్లో ఇద్దరు చెప్పకూడదు తింటున్నారు. అందుకే డబ్బు విషయంలో ఖచ్చితంగా తెలియని వారిని దగ్గరకు రానివ్వకపోవడమే మంచిది. మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.